రెండు వేల ఇరవై నాలుగులో జూనియర్ ఎన్టీఆర్ సీఎం అవుతారని ఆంధ్రాకి మరి కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్ అయినట్టు గుండె కొడుతోంది మరి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల వైఎస్ షర్మిల తెలంగాణకి సంబంధించి ఇప్పుడు మరి తన ప్రభుత్వాన్ని సాధించేటువంటి పనుల్లో ఉంది అంటే కేసీఆర్కి ఆపోజిట్గా మరొక కొత్త పార్టీని నెలకొల్పింది ఈ పార్టీకి సంబంధించిన ఈ విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది అలాగే అభిమానులు కూడా ఈ విషయాన్ని తెలుసుకొని షాక్లో ఉన్నారు అసలు కేసీఆర్కి ఆపోజిట్గా ఎవరైనా మాట్లాడాలంటేనే చాలా భయపడే పరిస్థితులు ఉన్నాయి సో ప్రస్తుతం షర్మిల ఈ విషయంలో కాస్త ధైర్యంగానే ముందడుగు వేసింది చెప్పాలంటే షర్మిల ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్కి ఆపోజిట్గా నిలబడమే కాదు వాదిస్తోంది ఆరోపణలు చేస్తోంది దీంతో ఆమె మీద దాడులు ఎన్నో జరుగుతున్నాయి అయినా సరే అదరక బెదరక ముందుకెళ్తోంది అయితే ఇంత ఎందుకు చేస్తోంది వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండి మరి ఎంతో చక్కగా ఏపీలో ఉండక తెలంగాణలో ఈ పార్టీలో ఏంటని కొంతమంది అంటున్నారు ఇవి ఈ చిక్కుబుడులో ఉన్నటువంటి ప్రశ్నలు కాకపోతే ఇక్కడ మాత్రం ఏపీకి సంబంధించి ఆమె జూనియర్ ఎన్టీఆర్ రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా ఆయన ఎలక్షన్స్లో వస్తే సీఎం అయి తీరుతారంటూ చెప్తోంది తన అన్నకి ఆపోజిట్ గా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని ని మెచ్చుకుంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది నిజంగానే రాబోయే ఎలక్షన్స్లో జూనియర్ ఎన్టీఆర్ సీఎం అవుతారా మరి సీఎం చెల్లెలు సొంతంగా అలా ఎందుకు చెప్తోంది ఈ విషయం ఇప్పుడు అభిమానులు చాలామంది షాక్లో ఉన్నారు సారక్క నరఘోష నాగదోషం వాస్తు దోషం వలన అనారోగ్యం పాలవ్వడం భార్య భర్తల మధ్య కలహాలు శత్రుభయం అభివృద్ధి ఉద్యోగం వ్యవసాయం మానసిక సమస్యలు కుటుంబ సమస్యలు శాంతి గృహశాంతి మనశ్శాంతి ఇలా ఎన్నో రకాల సమస్యలకు గురవుతూ ఉంటాం మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెందుతున్నారా అయితే ఒక్కసారి సంప్రదించి ఫలితాలు పొందండి ఫోన్ ద్వారా కూడా జ్యోతిషం చెప్పబడును